హలో గైస్, నేను బీబీకే అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎబికే తెలుగు గేమర్. అన్న మనం ఇవాళ వీడియోలో మనం ఏం చూడబోతున్నామంటే చాలా అప్కమింగ్ అప్డేట్స్, అలాగే మనకి ఈవెంట్స్ కొన్ని గేమ్లో రాబోతున్నాయి, సో టాప్ అప్ ఇవెంట్ లాంటివన్నీ కూడా మనం చూద్దాం. అలాగే ఇంకా మెయిన్గా చెప్పాలంటే ఏంటంటే మనకి FFWS అనే ఒక టోర్నమెంట్ అయితే జరుగుతుంది. సో దాంట్లో మనకి ఇండియన్ టీమ్స్ అయితే ఏం పార్టిసిపేట్ చేయట్లేదు. సో మోస్ట్లీ ఈ విషయం అందరికి తెలిసి ఉంటుంది, ఇండియన్ టీమ్స్ పార్టిసిపేట్ చేయకపోయినా మనకు దానికి సంబంధించిన రివార్డ్స్ అయితే రాబోతున్నాయి అన్నమాట. కాకపోతే ఎప్పటిలాంటి ప్రాసెస్ కాదు. సో వాళ్ళు మన మెయిన్ పేజ్లో, అదే ఈ స్పోర్ట్స్ ఇండియా పేజ్లో కోడ్ ఇవ్వటం, మనం అయితే దాన్ని కొట్టడం అలాగైతే ఉండదు అనమాట. ఈసారి మన కోడ్ కొంచెం డిఫరెంట్గా అయితే వస్తుంది. సో అది ఎలా వస్తుంది, ఆ ప్రాసెస్ ఏంటి అనే విషయాలన్నీ కూడా ఇవాళ వీడియో మనం క్లియర్గా చూద్దాం. అండ్ ఇవన్నీ చూసే ముందు ఏం చేయాలంటే వీడియోకి సింగిల్ లైక్ పెట్టినా, అలాగే సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ నుంచి ఆల్ పెట్టుకోండి. అలాగే మీ ఫ్రెండ్స్ ఎవరైనా గేమ్ ఫ్రెండ్స్ కానీ ఎవరైనా ఉంటే వాళ్ళిద్దరికైనా షేర్ చేస్తే కోరుకున్నా. సో ఇంకేమాత్రం ఆలోచన చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోతే అప్డేట్ చూసే ముందు మీకు ఒక రెండు విషయాలు చెప్పాలన్నా. సో ఏంటంటే ఫస్ట్ థింగ్, మనకు లాగిన్ రివార్డ్ అయితే క్లెయిమ్ అయితే ఈరోజు అయితే స్టార్ట్ అయింది. అంటే మనకు మే 3 నుంచి మే 6లోపు అయితే మీరు లాగిన్ రివార్డ్ అయితే క్లెయిమ్ చేయొచ్చు. అంటే ఇది రంజాన్ ఈవెంట్లో అయితే ఉందన్నమాట. సో అక్కడ మీరు వెళ్ళి క్లెయిమ్ కొట్టగానే మీకు క్లెయిమ్ అయితే అయిపోతుంది. ఏంటంటే మనకు ఫాల్కన్కి సంబంధించిన ఒక పెట్ స్కిన్ అయితే ఇస్తారు, అంతే అంత ముందు అయితే ఏం లేదు. అండ్ వెంటనే అయితే తీసి పెట్టుకోండి. అలాగే ఇంకో అప్డేట్ ఏంటంటే అంటే మిషన్ షాప్ అయితే మనకి ఈరోజు అయితే గేమ్లో వచ్చిందన్న. సో రంజాన్ స్పెషల్ నాకైతే ఐటమ్స్ అయితే పెద్దగా నచ్చలే. సో మీకు ఎలా ఉందో మీరు కమెంట్స్ అయితే చెప్పండి. ఓకే, ఇంకేమాత్రం అని చెప్పిన వీడియోలోకి తెలిపోతాం. సో ఈ అప్డేట్స్కి వచ్చి చూద్దాం. సో అప్డేట్స్ ఏంటంటే ఫస్ట్ అప్డేట్ అన్న, సో ఈరోజు మనకు డొనేట్ అప్డేట్ అయితే ఏం రాబోతుంది అంటే మనకు రేపు మార్నింగ్ ఈ ఈవెంట్ అయితే మనం చూస్తామన్నమాట గేమ్లో. సో ఏంటంటే లెస్ ఈస్ మోర్ అని ఒక ఈవెంట్ అయితే రాబోతుంది. సో దీంట్లో చూసుకుంటే మనకు డైమండ్స్ అయితే ఎంత తక్కువ అయితే ఉంటుందో అంత ఎక్కువ డిస్కౌంట్ ఆఫర్ వస్తుంది. సో దాంతో మీకు చాలా తక్కువ రూపీస్కే 520 డైమండ్స్ అయితే తీసుకోవచ్చు అనమాట. ఎగ్జాంపుల్కి ఎలా ఉంటుందంటే 20% ఆఫర్, 40% ఆఫర్, 60% ఆఫర్ అయితే ఉంటుంది. మీకు 50 డైమండ్స్ కంటే తక్కువ కనుక మీ అకౌంట్లో డైమండ్స్ ఉంటే మీరు 160 రూపీస్కి 520 డైమండ్స్ అయితే మీరు అయితే రేపు తీసుకోవచ్చు అనమాట. అంటే మీరు 160 రూపీస్ కనుక టాపప్ చేస్తే రేపు మీకు 520 డైమండ్స్ అయితే వస్తుంది. సో ఇదన్న ఈవెంట్ అయితే, సో ఇది మోస్ట్ అందరికీ తెలిసి ఉంటుంది. ఇదైతే మనకి ఈరోజు నెట్ అప్డేట్ అనమాట. అండ్ నెక్స్ట్ అప్డేట్గా తెలుపుదామన్నా. సో నెక్స్ట్ అప్డేట్ కానీ చూసుకుంటే ఈవో ఎక్సమైట్ సంబంధించిన రిటర్న్ అయితే, ఈవో ఎక్సమైట్ అయితే మనకు రిటర్న్ అయితే అవ్వబోతుంది. సో ఎప్పుడంటే మనకు మే 5th అనమాట. సో డేట్ అయితే మే 5th అని ఇచ్చారు, బంగ్లాదేశ్ సర్వర్ అని చెప్పారు. సో మన సర్వర్ పక్కా అని చెప్పలేను కానీ, సో మోస్ట్లీ మనకు బంగ్లాదేశ్ వాళ్ళకి వచ్చే కూడా మనకు చాలా అయితే వస్తాయి. సో ఆ విధంగా చూసుకుంటే మనకు మే 5th అయితే రావచ్చు ఈవో ఎక్సమైట్ రిటర్న్ అయితే. అండ్ నెక్స్ట్ అప్డేట్ అన్న, సో నేను ఇప్పుడు మీకు చెప్పాను కదా ఇంతకుముందు లెస్ ఈస్ మోర్ అని ఒక ఈవెంట్ అయితే ఉంది. సో అని చెప్పాను అది మనకి ఎప్పుడైపోతుందంటే మే 10th అయితే అయిపోతుంది అనమాట. ఆ ఈవెంట్ మే 10th అయిపోతుంది, దాని తర్వాత ఒక ఈవెంట్ అయితే స్టార్ట్ అవుతుంది, అదే టాప్అప్ ఈవెంట్ అనమాట. సో ఆ టాప్అప్ ఈవెంట్లో ఏముంటుందంటే మే 11th అయితే స్టార్ట్ అవుతుంది. సో దాంట్లో చూసుకుంటే 100 డైమండ్స్కి ఒక బ్యాక్ ప్యాక్ అయితే ఉంది, అలాగే 300 డైమండ్స్కి ఒక గ్లూవాల్ అయితే ఉందన్న. సో ఈ గ్లూవాల్లో పెద్దగా చెప్పుకునేంత ఎఫెక్ట్స్ ఏం లేదు. సో నార్మల్గా ఉంది గ్రీన్ కలర్లో, దీనికైతే 300 డైమండ్స్ అయితే చెప్పారు. అండ్ ఇది ఒక 7 డేస్ అయితే ఉంటుంది. ఆ తర్వాత మే 18th కనుక చూసుకుంటే మనకు ఇంకొక టాప్అప్ ఈవెంట్ అయితే వస్తుంది. సో దాంట్లో చూసుకుంటే ఒక బ్యాక్ ప్యాక్ ఉంది, అలాగే ఒక ఇమోట్ అయితే ఉందన్న. సో ఇదైతే ఇది కూడా అంతే 100 డైమండ్స్, 300 డైమండ్స్ అయితే ఉంటుంది. ఆ ఇమోట్ అయితే మీరు ఒకసారి చూసుకోవచ్చు, పర్లేదు బాగానే ఉంది. సో ఇది ఎలా చేస్తారో అయితే చూద్దాం. అండ్ ఏముంటుంది ఏమంటే ఇది కూడా ఒక 7 డేస్ అయితే ఉంటుందన్న. సో ఇదైతే అండ్ నెక్స్ట్ అప్డేట్ కానీ చూసుకుంటేనా మనకు ఒక గేమ్లో ఒక కొత్త ఫేడెడ్ వీల్ అయితే యాడ్ అవుతుంది. సో దీనికి సంబంధించిన డేట్ అయితే నాకు పక్కాగా తెలియదు, కానీ ఒక ఫేడెడ్ వీల్ అయితే వస్తుంది. ఇప్పుడు మీ స్క్రీన్ మీద చూసుకుందా. సో ఇదే ఫేడెడ్ వీల్. సో ఏమైనా చిన్న చేంజెస్ అయితే ఉండొచ్చేమో, కరెక్ట్గా అయితే చెప్పలేను. కాకపోతే ఇలా ఒక ఫెడరల్ డీల్ రాబోతుంది. సో దీంట్లో చెప్పదగిన విషయం ఏంటంటే ఒక బండిల్, అలాగే ఒక స్కార్ గన్ స్కిన్ అయితే ఉంటుంది. అండ్ ఫెడరల్ డీల్ అంటే మీకు తెలిసిందే. సో చాలా డైమండ్స్ అయితే పోతాయి. అండ్ నెక్స్ట్ అప్డేట్ కానీ చూసుకుంటేనా మన 5th యానివర్సరీకి సంబంధించిన ఒక డేట్ అయితే లీక్ చేశారు. సో ఎప్పుడంటే మనకు జూన్ 26th అనమాట. సో జూన్ 26th అయితే మనకు 5th యానివర్సరీ అయితే ఉంది ఫ్రీ ఫైర్ది. సో మనకు జూన్ అంతా వివసమైన ఈవెంట్స్ అయితే ఉంటాయి, అలాగే మనకు చాలా రివార్డ్స్ అయితే వస్తాయన్న. సో ఆ టైంలో మోస్ట్ అందరికీ లీవ్లు అనుకుంటున్నా, పిల్లకాయలు మన స్టూడెంట్స్ అందరికీ లీవ్లు అనుకుంటున్నా. సో ఆ టైంలో మనం ఈవెంట్స్ని ఈజీ కంప్లీట్ చేసి మనం రివార్డ్స్ అయితే క్లెయిమ్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ అప్డేట్ కానీ చూసుకుంటానా, సో మెయిన్ అప్డేట్, సో ఇదే మాట్లాడదాం అనుకున్నా అసలు ఈ వీడియోలో. సో ఏంటంటే మనకు ఫ్రీ ఫైర్ వరల్డ్ సిరీస్ అనే ఒక టోర్నమెంట్ అయితే ఉంది. సో దీంట్లో మన ఇండియన్ టీమ్స్ ఏది కూడా పార్టిసిపేట్ చేయట్లేదు, అలాగే మనకు కోడ్ ఇస్తారా లేదా అని చాలా మంది అయితే డౌట్లో ఉన్నారు. లేదన్నా మనకు కూడా రివార్డ్స్ అయితే వస్తుంది. సో దానికి సంబంధించిన ఒక క్యాలెండర్ అయితే చూపిస్తే ఇది మనకు థాయిలాండ్ సర్వర్లో లీక్ చేసిన, లీక్ కాదు అఫీషియల్గానే వదిలిన ఒక క్యాలెండర్ అనమాట. సో దీంట్లో చెప్పదగిన విషయాలు ఏమేమి ఉన్నాయి రివార్డ్స్ చూద్దాం ఫస్ట్ థింగ్. సో రివార్డ్స్ ఏంటంటే నా మనకు ఒకటి ఏంటంటే గ్లూవాల్ అయితే ఒకటి ఉంది, ఒక రెడ్ కలర్ గ్లూవాల్, అలాగే 3 క్యారెక్టర్స్ అయితే చూపిస్తున్నారు. ఆ తర్వాత ఇమోట్ అయితే ఉంది. సో ఇదే రివార్డ్స్ నేను ఇంకొక సర్వర్లో గుడ్ చేశాను అనమాట. సో చాలా సర్వర్లో ఇవే రివార్డ్స్ అయితే రిపీట్ అయితే అయి ఉన్నాయి. సో మోస్ట్లీ మనకు కూడా ఒకవేళ వస్తే ఈ రివార్డ్సే వస్తాయి. కాకపోతే ఇంకా మనకు కన్ఫర్మ్ అవ్వలేదు ఇంచుమించు ఈ రివార్డ్సే వస్తాయినా. సో ఈ దీనికి సంబంధించిన ఈవెంట్ మనకి ఎప్పుడు స్టార్ట్ అవుతుంది గేమ్లో అంటే
మే 10th అయితే ఈ ఈవెంట్ అయితే స్టార్ట్ అవుతుందన్న. సో ఫ్రీ ఫైర్ వరల్డ్ సిరీస్, కాబట్టి గేమ్లో అంటే మనం ఎవరు పార్టిసిపేట్ చేయట్లేదు కదా బ్రో, మనకు రివార్డ్ రీడింగ్ కోడ్ ఎలా వస్తుంది బ్రో అని అడగచ్చు. అన్నా మనకు మామూలుగా రీడింగ్ కోడ్ ఎలా వస్తుంది, ఫ్రీ ఫైర్ ఈ స్పోర్ట్స్ ఇండియా యూట్యూబ్ ఛానల్లోనో లైవ్ చూస్తాము, ఎలాగో తెలుసుకుంటాం, లేదా ఇన్స్టాగ్రామ్ పేజ్లోనో వాళ్ళు పెడతారు. సో దాన్ని బట్టి అయితే మనం తెలుసుకుంటాం అన్నమాట. కాబట్టి ఎప్పుడైతే మనకు ఫ్రీ ఫైర్ని ప్లేస్టోర్లో నుంచి వాళ్ళు రిమూవ్ అయితే చేసేసారో, అప్పటి నుంచి ఏమైందంటే వాళ్ళ నుంచి మనకు పెద్దగా అప్డేట్స్ ఏవి కూడా లేవన్నా. సో ఎలాగంటే మన Feb 13 ఉంది లాస్ట్ డేట్ కనుక చూసుకుంటే, ఇన్స్టాగ్రామ్లో కూడా చూశాను, ఫ్రీ ఫైర్ ఈ స్పోర్ట్స్ ఇండియా అఫీషియల్ పేజ్లో చూసుకుంటే మన Feb 13 లాస్ట్ పోస్ట్ అయితే, దాని తర్వాత అసలు వాళ్ళకి పోస్ట్ కూడా పెట్టలేదు. అలాగే ఏమైందంటే యూట్యూబ్ ఛానల్ కూడా ఇన్యాక్టివ్ అయిపోయింది, అంటే ఒక వీడియో కూడా వాళ్ళు పోస్ట్ చేయట్లేదు. ఎందుకంటే మనకి ఎప్పుడైతే వాళ్ళు ప్లేస్టోర్లోంచి అయితే వాళ్ళు రిమూవ్ చేశారో, అప్పటి నుంచి ఏమైందంటే వాళ్ళకి సంబంధించిన అన్ని పేజెస్ అంటే ఇండియన్ సర్వర్కి సంబంధించిన అన్ని పేజెస్ కానీ అన్ని ఛానల్స్ కానీ ఏమైందంటే ఇన్యాక్టివ్ అయిపోయినాయి. సో అప్పటి నుంచి మనకు పెద్దగా ఏమి విషయాలు అయితే తెలియట్లేదు. సో ఆ విధంగా చూసుకుంటే ఈసారి రీడింగ్ కోడ్ ఎలా వస్తుంది అంటే, మనకు వేరే సర్వర్కి సంబంధించిన రీడింగ్ కోడ్ మనం కూడా వాడతామన్నమాట. సో ఇది ఎలా చెప్తున్నాం బ్రో అంటే, మనకి మామూలుగా ఎలా ఉండేది 12 క్యారెక్టర్స్ మాత్రమే మనం రీడింగ్ కోడ్ పెట్టి తీసేలా ఉంటుంది. కాబట్టి ఈ మధ్య ఏం చేసిందంటే ఆ రీడింగ్ కోడ్ పేజ్నే కొంచెం అప్డేట్ చేశారన్నమాట. సో ఎలాగంటే 12 ఆర్ 16 క్యారెక్టర్స్ అయితే మనం కోడ్ పెట్టి తీయచ్చు. సో అలాగ వాళ్ళు మార్చారు, ఎందుకంటే మనకు ఫ్రీ ఫైర్ పాకిస్తాన్ సర్వర్లో ఎలాగైతే ఉండేదన్నమాట కోడ్ అయితే, అలాగే ఈసారి కూడా మనకు మార్చారు. కాబట్టి ఈసారి మోస్ట్లీ మనకు ఫ్రీ ఫైర్ పాకిస్తాన్ సర్వర్లో ఏంటంటే అది కొత్త సర్వర్ అన్న, పాకిస్తాన్ సర్వర్ కొత్త సర్వర్ కాబట్టి వాళ్ళకి చాలా మంది తక్కువ మందే ఉంటారు, మైల్ స్టోన్ ఎక్కువ పెద్దగా ఏం పెట్టరు, కాకపోతే రివార్డ్స్ బాగుంటాయన్నమాట. సో ఆ విధంగా ఏం చేస్తారంటే వాళ్ళ మైల్ స్టోన్ని మనం పూర్తి చేసేలాగా పెట్టి ఆ రివార్డ్స్ మనకి వచ్చేలాగైతే చేస్తారన్న. సో మంచిగా అంటే రివార్డ్స్ పాకిస్తాన్ సర్వర్లో నార్మల్గానే మంచి రివార్డ్స్ ఉంటుంది. అలాగే ఈసారి Ffws రివార్డ్స్ కూడా వాళ్ళకి కూడా సేమ్ ఇవే ఉంటాయి, ఇవే అన్న మనకు కూడా వచ్చేవి. సో మోస్ట్లీ మనకు రివార్డ్ రీడింగ్ కోడ్ ఎలా వస్తుందంటే తొందరలో అయితే చెప్పేస్తారు. సో ఎలాగంటే మోస్ట్లీ మనకు పాకిస్తాన్ సర్వర్ రీడింగ్ కోడే మనం కూడా ఈసారి మనం పెట్టి తీసుకునేలాగైతే పెడతారన్న. సో ఇది అయితే మోస్ట్లీ అనుకుంటున్నా, అంటే మన సర్వర్కి అయితే పక్కగా వాళ్ళకు రీడింగ్ కోడ్ తనీగా అయితే ఇవ్వరు అనమాట, ఎందుకంటే మనకు ప్లేస్టోర్లో అది లేదు కాబట్టి అప్పటి నుంచి వాళ్ళు ఎటువంటి అఫీషియల్ లీక్స్ అయితే ఇవ్వరు. సో దాన్ని బట్టి చూసుకుంటే వేరే సర్వర్ రీడింగ్ కోడే మనం పెట్టి మనం తీసుకునే విధంగా అయితే ఉంటుంది. అండ్ ఇది ఎలా వస్తుందంటే మనకు టోకన్స్ మాత్రమే వస్తాయి, ఆ టోకన్స్ని మనం గేమ్లో పెట్టయితే రివార్డ్స్ అయితే తీసుకునే ఉంటుంది. అండ్ ఇక్కడ ఏ రివార్డ్స్ మనకు రావచ్చు అంటే గ్లూవాల్ ఉంది కదా, ఒక 4-5 గ్లూవాల్స్ పెడతాడు. సో దాంట్లో మీకు ఇష్టం వచ్చిన గ్లూవాల్ని అయితే మీరు ఆ టోకన్ పెట్టి క్లెయిమ్ అయితే చేసుకోవచ్చు. అలాగే క్యారెక్టర్స్ ఇక్కడ చూపించిన 3 మాత్రమే చూడాలి, అది ఎగ్జాంపుల్కి మాత్రమే, చాలా క్యారెక్టర్స్ అయితే ఉంటాయి, దాంట్లో ఒకటి అయితే తీసుకోవచ్చు. మేబీ క్యారెక్టర్స్ ప్లేస్లో మనకు వెపన్స్ గన్స్ ఇన్ని కూడా పెట్టచ్చు, మేబీ మన సర్వర్కి మార్చచ్చేమో. అండ్ నెక్స్ట్ థింగ్ అని చూసుకుంటే ఈమోట్. సో ఇది ప్రతి సర్వర్కి ఇదే ఈమోట్ ఇస్తున్నారు, సో Ffws అని మనకు కూడా ఇదే ఈమోట్ ఉంది. సో దీంట్లో పెద్ద చేంజ్ అయితే ఉండదు. సో ఇంతేనా ఇవాళ వీడియో అయితే, మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కమెంట్ చేసి చెప్పండి, నెక్స్ట్ వీడియోలో క్లియర్ చేస్తాను. అండ్ వీడియో కింద ఏమైనా థ్యాంక్ ఫర్ వాచింగ్, బై బై బై.